రైల్వేల చరిత్రలోనే అద్భుతమైనటువంటి ఘట్టాలని ఆవిష్కృతం చేసేటువంటి దిశగా కాశ్మీర్ కానీ ఈశాన్య రాష్ట్రాల్లో కానీ ప్రక్రియలు సాగుతున్నాయి రెండు వేల మూడో సంవత్సరం వాజ్పేయి హయాంలో ప్రారంభించబడినటువంటి రైల్వే ప్రాజెక్టు వాస్తవంగా రెండు వేల ఏడులో పూర్తి కావాల్సినటువంటి దాన్ని జమ్మూ బారాముల్లా ప్రాంతాల మధ్య మూడు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల పొడవైనటువంటి రైలు మార్గం ఇప్పుడు శరవేగంగా పూర్తయ్యేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంది జమ్మూ నుండి ఉదంపూర్ విభాగం నిర్మాణం ఏప్రిల్ రెండు వేల ఐదులోనే పూర్తయింది అయితే ఉదంపూర్ నుండి బారాముల్లా విభాగం బానిహల్ స్టేషన్ రెండు వందల ఎనిమిదో కిలోమీటర్ దగ్గరే పనులు ఆగిపోయినాయి అప్పట్లో చైనా అభ్యంతరము పాకిస్తాన్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ ప్రాజెక్టులో వాస్తవంగా అనేక వంతెనలు అలాగే సొరంగాల నిర్మాణం చనాబ్ వంతెన కూడా ఒకటి ఉంది ఇందులో నిర్మాణ సవాళ్లు కూడా పెద్ద ఎత్తున ఎదురైనాయి దీంతో రెండు వేల ఎనిమిదిలో నిలిపేశారు ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ ఆమోదించారు అయితే ఈ చినాబు వంతెన రూపకల్పనకు మాత్రం జూలై రెండు వేల పన్నెండులో ఆమోదం లభించినా ఆ తర్వాత నాలుగు సంవత్సరాలు కూడా దాన్ని ఆచరణలో పెట్టే ధైర్యం చేయలేదు టోటల్గా ఆర్కిటెక్చర్ టైప్లో అద్భుతమైనటువంటి నిర్మాణాన్ని దీనికి ప్రిపేర్ చేస్తున్నా నాలుగు వందల అరవై ఏడు మీటర్ల వంపు విస్తీర్ణంతో చినాబ్ రైల్వే వంతెన ఇప్పటికే మూడు వందల ఎనభై మీటర్లకు పైగా పూర్తయిపోయింది మోడీ ప్రభుత్వం దాన్ని సీరియస్గా దృష్టి పెట్టింది ఇరవై ఏడు వేల మెట్రిక్ టన్నుల ఉక్కును ఉపయోగిస్తున్నారు ఈ వంతెన పొడవు ఒకటి పాయింట్ మూడు ఒకటి ఐదు కిలోమీటర్లు ఈ రైల్వే లైన్ నిర్మించడం చాలా కష్టతరమైంది నూట పదకొండు కిలోమీటర్ల రైల్వే లైన్లో ఎనభై ఏడు శాతం సొరంగాల గుండా వెళ్తుంది ఏడు శాతం ప్రయాణం వంతెనల గుండానే ఉంటుంది సిద్ధంగా ఉన్న సొరంగాల్లో ఒకటి పన్నెండు పాయింట్ ఏడు ఐదు కిలోమీటర్ల పొడవు ఇది భారతదేశపు అతి పొడవైనటువంటి సొరంగం వైష్ణోదేవిని సందర్శించే యాత్రికుల నుండి సాహసయాత్రకు వెళ్ళే పర్యాటకుల వరకు శ్రీనగర్ బారాముల్లాకు వెళ్ళే హనీమూన్ జంటలకు కూడా ఈ రైలు ప్రయాణాలు మధురానుభూతిని మిగిల్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు ఈ రైలు మార్గంలో ప్రత్యేకత ఏంటంటే చనాబ్ వంతెన గంటకు తొంభై కిలోమీటర్ల గాలి వేగం ఉన్నా కూడా రైలు దానిపైకి వెళ్ళడానికి వీలుగా నిర్మిస్తున్నారు ఏమీలోని లేని ఒట్టి వంతెన ఎటువంటి రైలు కదలిక లేకుండా గంటకు రెండు వందల అరవై ఆరు కిలోమీటర్ల వరకు గాలి వేగాన్ని దట్టుకోగలుగుతుంది దీనికి కారణం దాని తోరణాలలో కాంక్రీట్ నిండిన ట్రస్టులని ఉపయోగిస్తూ ఉన్నారు ఈ లక్షణం భారతదేశంలో మొదటిసారిగా ఉపయోగించబడుతోంది చైనా అమెరికా మరియు కొన్ని యూరోపియన్ దేశాల్లో కొన్ని వంపు వంతెనల్లో దీన్ని ఉపయోగించారు దీనికి మరొక భద్రతను కూడా ఏర్పాటు చేశారు అదేంటంటే గాలి వేగం గంటకు తొంభై కిలోమీటర్లు మించి ఉంటే రైలు వంతెన మీదుగా వెళ్ళదు రైల్వే మంత్రిత్వ శాఖ సైట్ వద్ద పనిచేసే ఇంజనీర్లు వంతెన తనిఖీలని ఎప్పటికప్పుడు నిర్వహించడం కోసం పవర్ ఆపరేటెడ్ కార్లను కూడా తీసుకొచ్చారు మూడు వందల యాభై తొమ్మిది మీటర్ల ఎత్తులో ఉన్న వంతెన సూపర్ స్ట్రక్చర్ ఏ క్లోజ్డ్ ఇన్స్పెక్షన్ కారు లేకుండా తనిఖీ చేసే ఇంజనీర్లకు ఆ ఎత్తు భయం కలిగిస్తుంటుంది కాబట్టి వంతెన యొక్క అసాధారణ నిర్వహణలో ఈ కార్ల వ్యవస్థను కూడా వినియోగించేటువంటి ప్రక్రియను చేపడుతున్నారు అలాగే భూగర్భస్థాయిలో సంభవించే అనేక కిలోల బాంబు పేర్లు టీఎన్టీ ద్వారా ఉత్పన్నమయ్యే ఒత్తిడి వంటి వాటిని కూడా తట్టుకునే విధంగా ఈ వంతెనని ఏర్పాటు చేస్తున్నారు చనాబీ నది ప్రాజెక్ట్ని కొంకణ్ రైల్వేస్ నిర్వహిస్తోంది అయితే ఫిన్లాండ్ వాళ్ళు దీనికి సహకరిస్తున్నారు వయాడక్ట్ మరియు ఫౌండేషన్ కోసం జర్మనీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు నుండి ఉత్తర ఇదే బ్రిటన్ నుండి మరియు ఐఐటి ఢిల్లీ రూర్కి ప్రూఫ్ కన్సల్టెంట్స్ వంతెన వాలుని స్థిరత్వాన్ని చూసుకుంటూ డిజైన్లు చేస్తూ ఉన్నారు పదమూడు వందల ఇరవై ఆరు కోట్లతో పూ కడుతున్నటువంటి వంతెన రెండు వేల ఇరవై ఐదుకి పూర్తయితే ప్రపంచంలోనే ఒక అద్భుతం కిందకే ఆవిష్కృతం కాబోతోంది